ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం సరళమైన రీతిలో నిప్పట్టని తయారు చేస్తాము. ఈజీగా నిప్పట్టు తయారు చేయొచ్చు. దీనికోసం కావలసినవి ఒక పాత్రలో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా, ఒక కప్పు చిరోటి రవ్వ, అర్ధ కప్పు పప్పుల పిండి అంటే పప్పులు మిక్సీకి వేసి తీసుకోవాలి, అర్ధ కప్పు శనగిత్తనాల్ని మిక్సీకి వేసి తీసుకోవాలి, ఒక స్పూన్ ఇంగువ, రెండు స్పూన్లు నువ్వులు, రుచికి సరిపడే ఉప్పు. ఇలా బాగా అన్నింటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్య పిండి, చిరోటి రవ్వ, మైదా అన్ని వేసి కలిపినాక ఇందులో 40% అంతా ఆయిల్ ని వేసుకోవాలి. దీన్ని ఒక స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ ని వేసుకోవాలి. కారం పొడి కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ అనుసారంగా దేనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలుగా చేసుకోవాలి. మనకి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో చేసుకోవాలి, రౌండ్ రౌండ్ గా. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కి ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక పిండి ఉంటని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఒక కప్పుతో ఇలా షేప్ వచ్చేదాని కోసం చేసుకోవాలి. ఒకే సైజ్ లో రావాలంటే ఇలా కప్పుతో మనం కట్ చేసుకుంటే అన్ని ఒకే సైజ్ లో వస్తుంది. ఇప్పుడు చాకుతో ఇలా రంధ్రాలు వేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు రెండవది కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇలా ప్లేట్ తో ప్రెస్ చేయాలి. తర్వాత ఇలా మళ్ళీ కొద్దిగా ఒక చిన్న కప్పుతో ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఏది ఎక్స్ట్రా ఉంటుందో అది తీసేసేయాలి. చూడండి, ఇలా మళ్ళీ చాకుతో కచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటన్నింటినీ ఇలా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు ఆయిల్ పానీలో వేడి చేస్తూ ఉన్నాను. వేడయింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి ఆయిల్ లో వేయాలి. మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతోంది. ఇప్పుడు దీన్ని తీసేయాలి. చూడండి, రోజ్ కలర్ వచ్చింది కదా, ఎంత సుందరమైన కలర్, ఎంత బాగా కనిపిస్తుంది. ఈజీ నిప్పట్టు. ఏదైతే ఇంకా మిగిలి ఉన్నాయో దాన్ని కూడా ఫ్రై చేసుకొని ఇలా తీసుకోవాలి. తయారైనాయి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ లో తీస్తూ ఉన్నాను.
చూడండి సరళమైన రీతిలో నిప్పట్టు రెడీ.